చూస్తే మనం చెప్పడానికి లేదు, అంత సూపర్ సూపర్. విఠలవాడి అంటే ఏముంది? విఠలవాడి అంటే ఇక లవ్ స్టోరీ రియల్గా ఉంది, న్యాచురల్ ఉంది. అసలు జరుగుతున్నది ఇప్పుడు మనం అంతా ఎంత అసలు మనం చెప్పడానికి లేదు. మళ్ళీ చూడేస్తే కానీ ఇది కాదు, అంత బాగుంది. అసలు బోర్ అనేది లేదు పిక్చర్. డైలీ కూర్చొని చూడొచ్చు, చాలా బాగుంది. అసలు అంత పెద్ద మనిషి కూడా వచ్చింది 80 ఏళ్ళ, చాలా బాగుంది. రోజు 3 గంటలు చూపించినా చూస్తాను, నాకు ఎక్కడ ఊరలేదు, అయిపోయిందా అప్పుడే అనిపించింది. స్టోరీ బాగుందా? చాలా యాక్టర్లు కానీ స్టోరీ కానీ అంత చాలా నచ్చింది. ఇంత అంత అది కాదు, ఫైట్లు ఎలా ఉన్నాయి? ఫైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సినిమాలో బాగుంటుంది, కొత్త హీరో చాలా. అసలు మేము ఈ మూవీ యూత్కి కనెక్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఒట్టి యూతే కాదండి, మొత్తం ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయ్యారు. అందరూ నాకు చాలా మంచిగా ఉందని అంటున్నారు. తప్పకుండా మీరు మూవీ వెళ్ళి చూడండి. పోస్టర్స్ ఇలా ఉన్నాయి కానీ, ఒట్టి పోస్టర్స్ ఇలా ఉన్నాయి కానీ మీరు మూవీ వెళ్ళి చూస్తే కానీ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. దీంట్లో కామెడీ ఉంది, దీంట్లో యాక్షన్ ఉంది, దీంట్లో రొమాన్స్ ఉంది, దీంట్లో అంత మంచి మ్యూజిక్ ఉంది. ఇంకొకటి చెమ్మక్ చంద్ర గారు ఇంకా శాంతి స్వరూప్ గారికి వాళ్ళు చేసిన క్యారెక్టర్ అయితే మీకు అందరికీ చాలా తప్పకుండా నచ్చుతుంది. మీరు తప్పకుండా మిస్ చేయకుండా ఈ సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. నాకు చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఒకవేళ ఎవ్వరు మిస్ అయినా మూవీ, మీరే అరే ఉట్టిగా మిస్ అయినా ఈ మూవీ అనుకుంటారు, మీరు మీ టైం అనేది ఎక్కడ వేస్ట్ కాదు, మీ 150 రూపీస్ టికెట్ కూడా మీరు వర్త్ అనిపిస్తుంది. మీరు తప్పకుండా మా మూవీ చూడండి, మీ అందరికీ 100% నచ్చుతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మా విఠలవాడి మూవీ మీరు ఇంత పెద్ద సూపర్ హిట్ చేసినందుకు. మా షూటింగ్ టైంలో కూడా మాకు అనుకోలేదు కూడా మేము, ఇంత మంచి మూవీ వస్తుంది, ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది. మీరు ఇంత మంచిగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు, ఇట్లనే ప్రేమించండి. ఇంకా మీరు మూవీ చూడాలి. అండ్ నేను ఇంకా నా ఈ మూవీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి సరిదిద్దుకొని ఇంకా మంచిగా చేస్తాను మీకోసం. ప్లీజ్ బ్లెస్ మీ గాయస్, మీ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ కావాలి. అండ్ విఠలవాడి మూవీ మీరు తప్పకుండా చూడండి. అండ్ ప్లీజ్ ఒక రివ్యూ ఇవ్వండి మాకు మూవీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కేశ రావత్. హమారీ మూవీ రిలీజ్ హో చుకీ హై అభీ 5th ఆఫ్ ఫెబ్ కో. వి ఆర్ గెటింగ్ అ గుడ్ రివ్యూ ఫ్రమ్ పబ్లిక్. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ, ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. I know you will definitely enjoy it. Please go and watch. And I want to say thanks to all of you guys for your love and support. Please keep supporting us, keep loving us. I want to say thanks to my team for help and everything. Thank you. విఠలవాడి మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా మూవీ చూసి అన్ని వర్గాల ప్రేక్షకులు, అట్ మీన్స్ యూత్గా ఒక్కరే అనుకునే లవ్ స్టోరీ కదా ఇది, యూత్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎందుకు నచ్చుతుందిలే అనుకోకండి దయచేసి. మా పోస్టర్లు కూడా అలాగే ఉన్నాయనుకున్నారు, బట్ అది అన్ని అంచనాలను తలకిందులు చేస్తే ఇప్పుడు ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూస్తున్నారు మా విఠలవాడి మూవీని. అందులో ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఫ్యామిలీ ఎమోషన్స్ కావచ్చు, అన్ని వర్గాల ప్రేక్షకులకు మెప్పించేలా సినిమా తీసినాము. అందరూ మాకు ఫోన్లు చేసి మెసేజ్లు చేస్తుంటే ఇప్పుడే అనిపిస్తుంది ఆ సక్సెస్ని మేము ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడనే కాదు అన్ని ఏరియాల్లో మా సీడెడ్ సెంటర్స్ కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, ఇక్కడ కావచ్చు, అందరినీ ఆదరిస్తున్నందుకు మా టీం తరఫు నుండి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్లీ ఇందులో రోహిత్ పెర్ఫార్మెన్స్ చూసి నాకు చాలా మంచి యాక్టింగ్ చేశాడు రోహిత్ అంటే. తనేమో నన్ను సార్ మీరే కదా సార్ అంటుంటే ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది ఇప్పుడు యాక్చువల్లీ. సో లవ్ స్టోరీ అంటే ఓన్లీ ఒక యూత్కే కనెక్ట్ అవుతాం అనుకున్నాం, బట్ రోహిత్ అందరినీ మెప్పించాడని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. సో విఠలవాడి మూవీని యూత్ అనుకొని వెళ్ళకండి దయచేసి, మొత్తం మీ ఫ్యామిలీతో పాటు పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళండి ఒక్కోసారి, చూసి చెప్పండి మీరు యాక్చువల్లీ. సో ఒరిజినల్గా మూవీ అందరూ చూసి ఆడియన్స్ రేటింగ్ చూసి పోతారు యాక్చువల్లీ. సో మీరు కూడా ఒకసారి చూస్తే తప్ప మీకు రేటింగ్ గురించి కూడా చెప్పలేరు ఏమని. సో వెళ్ళి చూసిన వాళ్ళందరూ ఇప్పటివరకు చాలామంది బాగా చెప్పారు యాక్చువల్లీ, విఠలవాడి మూవీ చూడండి ఒకసారి చాలా బాగుంది అని చెప్పేసి. సో వాళ్ళందరికీ చెప్పినందుకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో రోహిత్
తర్వాత కేశారావత్ తను చాలా బ్యూటిఫుల్గా కనిపించింది మా మూవీలో, సో హీరోయిన్కి. సో తనను కూడా సాంగ్స్లోనూ అన్నీ ఎంజాయ్ చేస్తుంటే మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే పబ్లిక్ టాక్ చూశాను అండ్ ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుంది అని అంటున్నారు. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అండ్ మా మూవీలో మా హీరో కొత్త హీరో ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి మేము కొంచెం అంటే చేసిన వాళ్ళు మాకు కొంచెం చిన్న టెన్షన్ అయితే ఉంది, కానీ మా హీరో నిజం చెప్పాలంటే అన్నకి ఆ డాన్స్ చేసేటప్పుడు ఫుల్ ఫీవర్ అండి, కానీ ఫ్రేమ్లో ఇంచి కనిపించలే ఆ ఫీవర్ పెయిన్, కానీ ఫైట్ చేసేటప్పుడు కాలు మొత్తం అసలు నడవలేకపోయినాడు, కానీ ఎక్కడ ఫైట్స్లో కొంచెం కూడా కనిపించలేదు. అండ్ ఈ కొత్త హీరో అయినా సరే చాలా బాగా చేసినాడు, అంటే మేమందరం కూడా కొత్త అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రేక్షకులకి, అలాగే వెరేషర్స్కి, ఫ్రెండ్స్కి, మొత్తం ఆల్ ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు. అదా చూస్తున్న టీవీలో అంట చూస్తుంటే రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే టైటిల్ చూసి చాలామంది అనుకుంటారు విఠల్ వాడేంత ఏదో డబ్బింగ్ సినిమా లేదంటే ఏదో కన్నడ సినిమా అనుకుంటారు కదండి, ఇది తెలుగు సినిమా, ఇది పక్కా తెలుగు సినిమా, ఒక హైదరాబాద్లో జరిగిన లవ్ స్టోరీ లేదా కథా విధంగా తీశారది, చాలా బాగుంది. రోహిత్ అన్న అసలు ఈ సినిమాలో చూస్తుంటే ఎలా ఉంటారంటే ఏదో రెండు మూడు సినిమాలు చేసి ఇది రెండు మూడు సినిమాలు చేసి ఇట్టించి ఎలా చేస్తారు హీరో, ఆ విధంగా చేశాడండి, చాలా బాగా చేశాడు. అసలు ఫస్ట్ సినిమా చేసినట్టు మాత్రం లేడు హీరో. ఇప్పుడే విఠలవాడి పబ్లిక్ రివ్యూ చూశాను, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ వెళ్ళి ఒకసారి మంచిగా చూడండి, బాగా నచ్చుతుంది మీకు. హీరో హీరోయిన్ మంచి యాక్టింగ్ చేశారు, తెలుగు రాకపోయినా మంచిగా చేసింది, తెలుగు అమ్మాయిలాగా డబ్బింగ్ వల్ల ఇంకా మంచిగా ఉంది. అందరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. విఠలవాడి మూవీ టాక్ చూసాం మేము కూడా, చాలా బాగుంది, చాలా చాలా బాగా ఇచ్చారు. ఒక తెలుగు సినిమా ఈ మధ్యకాలం వచ్చిన లవ్ స్టోరీలో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. కొత్త హీరో సార్ అన్న రోహిత్ గారు చేసినా కూడా ఎక్కడ కానీ ఆ ఫేస్లో కానీ ఎక్కడ కానీ కొత్త అనిపించలేదు ఎక్కడ కానీ, యాజ్ ఏ సీనియర్ ఎక్స్పెక్ట్ చేసిన లాగానే ఉంది యాక్టింగ్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా హీరోయిన్ గారి గురించి చెప్పనవసరం లేదు, తెలుగు అమ్మాయిలాగా యాజ్ ఇట్ ఇస్ దింపేశారు. ఇంకా మేము మంచి క్యారెక్టర్ చేసాము, సో దానికి ఇచ్చి మేము ఖచ్చితంగా వాటిల్లో మేము నిరూపించుకున్నాం. సో ఇచ్చినందుకు డైరెక్టర్ నమ్మకంతో మాకు ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రొడ్యూసర్ గారు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. హీరో గారు అయితే చెప్పనవసరం లేదు, ఒకసారి మీరు వెళ్ళి చూడండి థియేటర్కి వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా అవునరా వీళ్ళు బాగా చెప్పారు, వీళ్ళు చెప్పితే నిజమే అని మీరు ఖచ్చితంగా మీరు అగ్రి చేస్తారు. థ్యాంక్ యూ అండి. కంపల్సరీ చూడాలి పిక్చర్ అయితే, విఠలవాడి పిక్చర్ కంపల్సరీ చూడాలి, వచ్చేటోళ్ళు అందరు నవ్వి నవ్వి పోతారు, అదైతే గ్యారంటీ. మంచిగా ఉంది అన్న, ఇంకా ఇంప్రూవ్ చేయాలి, కానీ కామెడీ అయితే జబర్దస్త్ ఉంది, చూడాలి అందరు. రావచ్చు రావచ్చు, లవ్ స్టోరీ అంటే ఏమన్నా ఇవ్వాలి, కామన్ అయిపోయింది. అచ్చా స్టోరీ లవ్ ఫెయిల్యూర్కి ఉప్పర్ హే, స్టోరీ అచ్చా హే, వీడియోగ్రఫీ బీ అచ్చా హే, హీరో కా యాక్టింగ్ బీ అచ్చా హే, ఆల్ ఓవర్ మూవీ అచ్చా తా, ఫ్యామిలీ కే సాత్ దేఖ్ సక్తే, కపుల్స్ బీ దేఖ్ సక్తే, అచ్చా తా మూవీ. ఓ అచ్చే హీరో యాక్టింగ్ అచ్చా కరే, ఫేస్ పే ఇంప్రెషన్ థా, బాడీ లాంగ్వేజ్ అచ్చా తా, యాక్టింగ్ కరే కా మత్లబ్ ఐసా నే లగ్ రహా థా కి ఫస్ట్ మూవీ కరే. వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, బహుత్ అమేజింగ్. నయా హీరో హై యా, నయా హై బట్ హి డిడ్ వెరీ నైస్ స్టోరీ, కరే వెరీ హార్ట్ టచింగ్. బోరింగ్ హై? నో నో నో, నాట్ ఎట్ ఆల్, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్, వెరీ హార్ట్ టచింగ్, అండ్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. రోహిత్ రెడ్డి సార్ మూవీ చాలా మంచిగా ఉండే సార్, చాలా మంచిగా యాక్టింగ్ చేసిండు, మంచి మూవీలో ఇది యాక్టర్ హీ గేవ్ హిస్ బెస్ట్ అండ్ గుడ్ కామెడీ, మంచిగా ఉండే. హీరో హీరోయిన్ చాలా మంచిగా యాక్ట్ చేసిండు, ఫస్ట్ మూవీ కోసం అయితే టూ గుడ్ బికాస్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి హీ హిస్ డన్ హిస్ లెవెల్ బెస్ట్ అండ్ ఇట్ ఈస్ షోన్ ఆన్ ది స్క్రీన్. విఠలవాడి అంటే ఒక ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎవ్రీబడీ కెన్ వాచ్ ఇట్, అందరు వచ్చి చూసొచ్చు, దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దట్. చాలా మంచి కామెడీ, లవ్ స్టోరీనే ఉంది కానీ దేర్ కామెడీ, యాక్షన్, మంచి పాటలు ఉన్నాయి, అంతా బాగుంది. ఫ్యామిలీతో కూడా రావచ్చు, ఏం అట్లా బోల్డ్ సీన్స్ ఏం అట్లా లేవు, ఖాళీ ట్రైలర్లో చూపించినారు, అది మంచి మూవీ.